తిరుపతిలో పుట్టిన నాకు ఈరోజు భగవంతుడి ఆశీస్సుతో మన రాష్ట్ర మంత్రిగా రాష్ట్రమంతా కూడా నా వంతు పర్యటించి ప్రజలకు చేయాల్సిన సహాయ సహకారాలను అందిస్తూ జగనన్న ఆశీస్సుతో ఈరోజు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏపీఐసీ చైర్పర్సన్ అయ్యి మంత్రి అయ్యాను అంటే అది భగవంతుడి ఆశీస్సులు సో ఆశీస్సులు ఎప్పుడూ జగనన్నకి మాకు మా పార్టీకి గట్టిగా ఉండాలి మా ద్వారా ప్రజలకు మంచి చేయాలి ప్రజలు కోరుకున్న విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ ఈ రోజు మీరు రాష్ట్రంలో చూస్తే వరదలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ విధంగా అక్కడికి వెళ్లి బురద రాజకీయం చేస్తున్నారో కళ్ళారా చూశారు తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమాన్ని అందించడు రాష్ట్రానికి అభివృద్ధి చేయడు కానీ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి తాను తన పార్టీ నాయకులు ఏ విధంగా రాష్ట్ర ప్రజల డబ్బుని విచ్చలవిడిగా ఖర్చుపెట్టి వాళ్ళు ఎంజాయ్ చేశారో మనం చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రతిదాన్ని కూడా ఏ విధంగా క్యాలెండర్ వైస్గా డేట్ ఇచ్చి ఆ డేట్ ప్రకారం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సంక్షోభాలు వచ్చినా వాటన్నిటినీ కూడా పక్కకు పెట్టి పేదవాళ్లకు చేయాల్సిన సంక్షేమమే ప్రథమ ధ్యేయంగా ఆయన పనిచేస్తున్న తీరు మనం కళ్ళారా చూసాం ఈరోజు మీరు చూస్తే గోదావరి వరదల్లో ఏ విధంగా ప్రజలందరికీ కూడా 2000 రూపాయలు ఇవ్వటమే కాకుండా వారందరికీ కూడా వాలంటీర్ల ద్వారా మరి రేషన్ని కానీ పిల్లలకి పాలు కానీ కావాల్సిన అన్ని వసతుల్ని వాళ్ళకి ఏర్పాటు చేసి వారందరి మన్ననలు పొందారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కున చేర్చుకొని ఎంత అభిమానాన్ని చూపించారో మనందరం కూడా చూసాం అది చూసి సహించలేని చంద్రబాబు నాయుడు అది పేటిఎం బ్యాచ్ అని మాట్లాడటం దిగజారుడుతనం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇలాంటి పేటిఎం బ్యాచ్తో బజర్లు చేయించుకోవడం అలవాటు అనేది మనం గతంలో చూసాం పోలవరం కట్టకుండానే బస్సులు వేసి ఏ విధంగా రాష్ట్ర నలుమూల నుంచి వాళ్ళ నాయకుల్ని తీసుకుపోయి జయము జయము చంద్రన్న జయము జయము చంద్రన్న అంటూ బజర్లు చేయించుకున్నారో మనం చూసాం అందుకే పచ్చకామెంట్లోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఆయన చేసిన విధంగానే అందరూ చేస్తారని అనుకోవటం ఆయన పిచ్చితనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్న పోలవరం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి పోలవరం కట్టడం చేత కాదు దిగిపోమ్మనండి నేను కడతాను అంటున్నాడు ఆయన ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు అని అనుకుంటున్నాడేమో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరాన్ని కట్టకుండా గాడిదలు కాస్తున్నాడా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను ఎందుకంటే మొన్నటికి మొన్న 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పోలవరాన్ని పూర్తి చేయలేక తనకి చేతగాని తన వల్ల తన డబ్బుల పిచ్చితో ఏ విధంగా R&R ప్యాకేజ్ మీద కేంద్రంతో ఒక స్పష్టమైన భరోసా తీసుకోకుండా తనకు డబ్బులు వస్తే చాలు తనకు వర్క్లు వస్తే చాలు నామినేషన్ బేసిస్లో ఒక ఏటీఎం కార్డు లాగా ఆ పోలవరాన్ని వాడుకొని ఈరోజు తను చేసిన పాపానికి ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు ముఖ్యంగా R&R ప్యాకేజ్ రావాల్సిన మండలాలన్నీ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నాయి అంటే కేవలం చంద్రబాబు నాయుడు వల్లే ఈరోజు జగనన్న కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ R&R ప్యాకేజ్ ఏదైతే 20,000 కోట్లు ఉందో అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే కాబట్టి వారు ఇచ్చే విధంగా మరి ప్రతిసారి కూడా విన్నపాలు తెలియజేయడం జరుగుతుంది అండ్ చంద్రబాబు నాయుడు చెప్పిన మరో కామెడీ ఏంటంటే తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆ ముంపు మండలాలన్నింటినీ కలిపి ఒక జిల్లాని చేస్తాడంట మరి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదయ్యా అని అడుగుతున్నా కనీసం కుప్పాన్ని మున్సిపాలిటీ చేసుకోలేకపోయావు రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయావు నువ్వు మళ్ళీ అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తావు తప్ప ఏం చేయవనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టే మొన్నొచ్చిన 23 సీట్లు కూడా మీకు వచ్చే పరిస్థితి రాబోయే కాలంలో లేదని కూడా తెలియజేసుకుంటూ జగనన్న సుపరిపాలనలో ఆయన సంక్షేమ పథకాలతో అభివృద్ధితో ప్రజలందరూ సుఖంగా ఉన్నారనేది గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరం కళ్ళారా చూస్తున్నాం సో భగవంతుడి ఆశీస్సులు జగనన్నకి ఎల్లప్పుడూ ఉండి ఆయన ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందించాలని మరోసారి కోరుకుంటున్నాను తిరుపతిలో పుట్టిన నాకు ఈరోజు భగవంతుడి ఆశీస్సుతో మన రాష్ట్ర మంత్రిగా రాష్ట్రమంతా కూడా నా వంతు పర్యటించి ప్రజలకు చేయాల్సిన సహాయ సహకారాలను అందిస్తూ జగనన్న ఆశీస్సుతో ఈరోజు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏపీఐసీ చైర్పర్సన్ అయ్యి మంత్రి అయ్యాను అంటే అది భగవంతుడి ఆశీస్సులు సో ఆశీస్సులు ఎప్పుడూ జగనన్నకి మాకు
మా పార్టీకి గట్టిగా ఉండాలి మా ద్వారా ప్రజలకు మంచి చేయాలి ప్రజలు కోరుకున్న విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ ఈ రోజు మీరు రాష్ట్రంలో చూస్తే వరదలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ విధంగా అక్కడికి వెళ్లి బురద రాజకీయం చేస్తున్నారో కళ్ళారా చూశారు తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమాన్ని అందించడు రాష్ట్రానికి అభివృద్ధి చేయడు కానీ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి తాను తన పార్టీ నాయకులు ఏ విధంగా రాష్ట్ర ప్రజల డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేశారో మనం చూసాం కానీ జగన్ మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రతిదాన్ని కూడా ఏ విధంగా క్యాలెండర్ వైస్ గా డేట్ ఇచ్చి ఆ డేట్ ప్రకారం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సంక్షోభాలు వచ్చినా వాటి అన్నిటిని కూడా పక్కకు పెట్టి పేదవాళ్ళకు చేయాల్సిన సంక్షేమమే ప్రథమ ధ్యేయంగా ఆయన పని చేస్తున్న తీరు మనం కళ్ళారా చూసాం ఈ రోజు మీరు చూస్తే గోదావరి వరదల్లో ఏ విధంగా ప్రజలందరికీ కూడా 2000 రూపాయలు ఇవ్వటమే కాకుండా వారందరికీ కూడా వాలంటీర్ల ద్వారా మరి రేషన్ ని గాని పిల్లలకి పాలు గాని కావాల్సిన అన్ని వసతుల్ని వాళ్ళకి ఏర్పాటు చేసి వారందరి మన్ననలు పొందారు కాబట్టి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కున చేర్చుకొని ఎంత అభిమానాన్ని చూపించారో మనందరం కూడా చూసాం అది చూసి సహించలేని చంద్రబాబు నాయుడు అది పేటిఎం బ్యాచ్ అని మాట్లాడటం దిగజారుడుతనం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇలాంటి పేటిఎం బ్యాచ్ తో బజర్లు చేయించుకోవడం అలవాటు అనేది మనం గతంలో చూసాం పోలవరం కట్టకుండానే బస్సులు వేసి ఏ విధంగా రాష్ట్ర నలుమూల నుంచి వాళ్ళ నాయకుల్ని తీసుకెపోయి జయము జయము చంద్రన్న జయము జయము చంద్రన్న అంటూ బజర్లు చేయించుకున్నారో మనం చూసాం అందుకే పచ్చకామెంట్లోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఆయన చేసిన విధంగానే అందరూ చేస్తారని అనుకోవటం ఆయన పిచ్చితనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్న పోలవరం దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి పోలవరం కట్టడం చేత కాదు దిగిపోమ్మనండి నేను కడతాను అంటున్నాడు ఆయన ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు అని అనుకుంటున్నాడేమో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరాన్ని కట్టకుండా గాడిదలు కాస్తున్నాడా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను ఎందుకంటే మొన్నటికి మొన్న 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పోలవరాన్ని పూర్తి చేయలేక తనకి చేతగాని తన వల్ల తన డబ్బుల పిచ్చితో ఏ విధంగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ మీద కేంద్రంతో ఒక స్పష్టమైన భరోసా తీసుకోకుండా తనకి డబ్బులు వస్తే చాలు తనకి వర్కులు వస్తే చాలు నామినేషన్ బేసిస్ లో ఒక ఏటీఎం కార్డ్ లాగా ఆ పోలవరాన్ని వాడుకొని ఈ రోజు తను చేసిన పాపానికి ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు ముఖ్యంగా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ రావాల్సిన మండలాలన్నీ కూడా ఈ రోజు ఇబ్బంది పడుతున్నాయి అంటే కేవలం చంద్రబాబు నాయుడు వల్లే ఈ రోజు జగనన్న కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఏదైతే 20,000 కోట్లు ఉందో అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే కాబట్టి వారు ఇచ్చే విధంగా మరి ప్రతిసారి కూడా విన్నపాలు తెలియజేయడం జరుగుతుంది అండ్ చంద్రబాబు నాయుడు చెప్పిన మరో కామెడీ ఏంటంటే తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆ ముంపు మండలాలన్నింటినీ కలిపి ఒక జిల్లాని చేస్తాడంట మరి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదయ్యా అని అడుగుతున్నా కనీసం కుప్పాన్ని మున్సిపాలిటీ చేసుకోలేకపోయావు రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయావు నువ్వు మళ్ళీ అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తావు తప్ప ఏం చేయవనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టే మొన్నొచ్చిన 23 సీట్లు కూడా మీకు వచ్చే పరిస్థితి రాబోయే కాలంలో లేదని కూడా తెలియజేసుకుంటూ జగనన్న సుపరిపాలనలో ఆయన సంక్షేమ పథకాలతో అభివృద్ధితో ప్రజలందరూ సుఖంగా ఉన్నారనేది గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరం కళ్ళారా చూస్తున్నాం సో భగవంతుడి ఆశీస్సులు జగనన్నకి ఎల్లప్పుడూ ఉండి ఆయన ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందించాలని మరోసారి కోరుకుంటున్నాను.